క్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన గజానన గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే ఆగస్టు నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయినండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ధనురాశి వాళ్ళకి పదహారు నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది అని తెలుసుకుందామండి ధనురాశి వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది వీళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ప్రశాంతంగా ప్రతి పని సక్సెస్ చేయాలన్న తపన వీళ్ళకి ఉంటుంది ఎప్పుడు నిరంతరం కూడా సంతోషంగా ఉంటారు ద్వితీయ స్థానం వద్దాం ద్వితీయ స్థానం ప్రతి ద్వితీయంలో ఉండడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇబ్బంది కలుగుతుంది అంటే కుటుంబంలో కలహాలు రావడానికి కొద్దిగా ఇబ్బంది కలగడానికి చేస్తాడు కానీ ఫైనాన్స్ విషయంలో లేట్గా కొద్దిగా తక్కువగా ఇస్తాడు కొంతమంది కంటే బంధువుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలో రావడానికి అవకాశం ఉంది దానివల్ల పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీకు రావాల్సిన సంపద ఖచ్చితంగా వేరే మీ అంటే వేరే సోర్సెస్ రావడానికి అవకాశం ఉంది భావంలో గురుడు ఉండడం వల్ల ఏమవుతుంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినప్పటికీ మీకు మళ్ళీ ఆ గురుడు ప్రభావం వల్ల మీ ఫైనాన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీ స్ట్రాటజీ చాలా బాగుంటుంది అలాగే మీ ధైర్యం ఎక్కువ శౌర్యం ఎక్కువ ప్రతి పని కూడా చేయాలి సక్సెస్ చేయాలనే అనే అకుంఠమైన అకుంఠితమైన దీక్షతో ఎప్పుడు చేస్తూనే ఉంటారు ఇంకా ఫోర్త్ భావం వద్దాం ఫోర్త్ భావాధిపతి గురుడే చాలా బాగుండడం వలన హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి అవకాశం ఉంది అంటే ఎడ్యుకేషన్ రంగంలో చాలా అభివృద్ధి ఉంటుంది మేము మొదటిగా బాగుంటుంది అలాగే మీరు కొత్త కొత్త వాహనాలు గృహ సౌక్యం ఇవన్నీ ఆభరణాలు ఈ నెలలో మీరు కొనుక్కోవడానికి అవకాశమే ఉంది అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది మీ ధనుర్ రాశి వాళ్ళకి పంచమ స్థానం బాగుండడం వలన పంచమాధిపతి కూడా మీకు అద్భుతంగా నైన్త్ భావంలో ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది పుత్రిక సంతాన యోగం కలిగినా కూడా అద్భుతంగానే రాణిస్తారు సంతాన యోగం చాలా బాగుంది మీ మీ జాతకాల లగ్నాలు బట్టి కూడా మనం చూస్తే కరెక్ట్గా క్లియర్గా ఇండికేషన్ కలిపి కనిపిస్తుంది అంతేకాదండి పంచమభావం బాగుండడం వల్ల మీ ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఉన్న సంతానం ఉన్న వాళ్ళకి కూడా డెవలప్ అవుతుంది పంచమ స్థానం బాగుంటాయి ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంటాయి అలాగే టీవీ రంగులోనూ మీ ఈ సినిమా రంగంలో వాళ్ళకి పంచమభావం బాగుందంటే సక్సెస్ఫుల్గా ఉంటారు పంచమభావం బాగుండడం వల్లనే నృత్య కళాకారుల కంటే కొరియోగ్రాఫర్స్కి తర్వాత సంగీతం వాళ్ళకి రైటర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడం అవకాశం ఉంది స్టాక్స్ అండ్ షేర్స్లో అద్భుతంగా రాణిస్తారు అంటే మీకు పంచమావం బాగుంది కాబట్టి స్పెక్యులేషన్ కరెక్ట్గా చాలా బాగుంది అలాగే మీకు ఆరో బాగుండడం వలన ఆరో భావ స్థానంలో రాహు ఉచస్థితిలో ఉండడం వలన మీకు ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు స్టాంపింగ్ కోసం అంటే పాస్పోర్ట్ స్టాంపింగ్ అది కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి కూడా మీకు త్వరగా రావడానికి అవకాశం ఉంది హెచ్ఆర్ బి వీసా వీసా స్టాంపింగ్ వీసాలు కూడా రావడానికి అవకాశం ఉంది ఆరో భావంలో రాహు ఉండడం వలన జరుగుతాయి ఇవన్నీ అంతేకాదండి మీకు రాజకీయ నాయకులు కూడా ఆరో భావం బాగుంటే వాళ్ళకు కూడా అభివృద్ధి కలగడం అంటే పొలిటి పొలిటీషియన్స్ కూడా అభివృద్ధి కలగడం కొద్ది నూతన పదవులు అలంకరించడానికి కూడా అవకాశం ఉంది ఏడో భావ స్థానం చూస్తే ఏడో భావ బుధు బుధుడు కూడా బాగుండడం వలన నైన్త్ భావంలో ఉండడం వలన మీకు నైన్త్ భావాధిపతి బుధుడు బాగుండడం వలన పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము అలాగే సంబంధాలు కుదరడం కొత్త కొత్త సంబంధాలు పెళ్లి కాని వాళ్ళకి సంబంధాలు కుదరడము అలాగా మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ శ్రావణ మాసం మొత్తం అంతే కదండి మీ కొత్త కొత్త బిజినెస్ చేసేవాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తారు ప్రాఫిట్స్ ఉంటాయి అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళు కూడా భావం బాగుంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే మీ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా ఉంటారు అంటే భావానికి శని దృష్టి చూడడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి శని భావం శని చూస్తున్నాడు కాబట్టి అష్టమస్థానాన్ని మీకు అష్టమస్థానం నీటి ఉండడం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండడానికి ఉండడానికి ఉండవలసి వస్తుంది అలాగే మీరు మెడిసిన్స్ కానీ మీరు డాక్టర్ సలహాలు కానీ సంప్రదించండి ఎందుకంటే కొద్దిపాటి అనారోగ్యం కొద్దిగా దానివల్ల మీరు భయపడవలసిన అవసరం ఏం లేదు మీ లగ్నాలు ఉన్నాయి రాశి జరుగుతుందని తెలిసిపో మీ దశ ఏం జరుగుతుందని తెలిసిపోతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా నైతిభావం కదా నైతిభావంలో రవి బుధులు ఉండడం అభి విశేషం పైగా రవి గొప్ప అవకాశాన్ని ఇస్తారంటే ఫారిన్ ఛాన్సెస్ ఇస్తారు కుజుడు కూడా బాగున్నాడు కానీ ఫారిన్ ఛాన్సెస్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి ఉన్నతమైన చదువులు వెళ్ళేవాడికి అద్భుతంగా రాణించడం అక్కడ అవకాశాలు కూడా బాగుండడం జరుగుతుంది అంతేకాదండి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ అద్భుతంగా రాణిస్తారు తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు పెంచుతారు తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది రవి వలన నైన్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్లో ఉండడం విశేషమైన యోగం పూర్వజన పుణ్యం ఇలా పీఠాపతులను కలు పీఠాధిపతులను కలుస్తారు ఇలా న్యాయ ధర్మ పీఠాధిపతులని న్యాయమూర్తులు పీఠాధిపతులను కలుస్తారు న్యాయమూర్తులకి అలాగే సారీ వీరు పీఠాధిపతులను కలుస్తారు అద్భుతంగా రాణించి తీరుతారు తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు అలాగేనండి న్యాయమూర్తులకి ప్రొఫెసర్స్కి లెక్చరర్స్ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇంకా వ్యాపార సంబంధించిన వాటితే కోల్ ఫీల్డ్ కోల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి అంటే కోల్ ఫీల్డ్ ఐరన్ స్టీల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మెషిన్ ఆయిల్ ఆయిల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే రకరకాల రకాల వ్యాపారస్తులకి అంటే సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా కలిసి రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా అభివృద్ధి కలిగి ధనం సంపాదన ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా దశమ స్థానంలో బుద్ధుడు అవ్వడం వలన దశమాధిపతి కూడా బుధుడితో రవి బుధుడితో కలిసి ఉండడం వల్ల ఇబ్బంది పడవుతున్నాం అవసరమే లేదు ఉద్యోగాల్లో కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు చాలామందికి వస్తాయి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇబ్బంది పడకండి అన్నింటి ఇబ్బంది పడకండి అంటే మీ ఈ ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది ధనం సంపాదిస్తారు ప్రమోషన్స్ వస్తాయి మీరు కోరుకునే చోటికి బదిలీలు అవుతారు బదిలీలు అవుతారు అంత మంచి బాగుంది అంటే కూడా బు బుధుడు బాగుండడం ఇరవై ఏడు తరగతి తర్వాత కూడా బుధుడు ఉచస్థితిలోకి వచ్చేస్తున్నాడు భంగ రాజీవం అయిపోయింది శుక్రుడితో కలిసి భయం లేదు అంటే మీ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు మీకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చి తీరుతాయి అంటే మీకు చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళకి అధిక ఆడవాళ్ళకి అధికంగా ఉద్యోగాల అవకాశాలు బిజినెస్ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి మీ మీరు కష్టపడండి సక్సెస్ కొట్టి తీరతారు అంతే అంతే లాభస్థానం కూడా చూద్దామండి అండి లాభాధిపతి కూడా ఇరవై ఏడో తారీఖు నుంచి శుక్రుడు మీకు బలంగా రాబోతున్నాడు కదా అలా ఆ లాభాలు కూడా ఇరవై ఏడు నుంచి చాలా అద్భుతంగా రాణిస్తారు లాభాలు కూడా బ్రహ్మాండం గడిస్తారు అంటే భాగ్యస్థానము రాజ్యస్థానము ఎక్కడ చెడిపోలేదు కాబట్టి మీరు కష్టపడండి అద్భుతంగా రాణించి తీరుతారు స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి స్థానం కేతు ఏం చేస్తాడు మీకు అధికమైన ఖర్చులు ఇస్తాడు అంటే వ్యాపార రీత్యా వ్యవహార శుభకారాల రీత్యా అనేక రకాలుగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు మీ జాతకాలు లగ్నాలు కూడా చూసుకుంటే దాని ప్రకారం కూడా మనం కోహించి చేసుకుని చూసుకోవచ్చు అప్పుడు మన లగ్నం మన రాశి ఏం జరుగుతుంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అలాగే మీకు నవాంసాలు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ చూసుకుంటే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ఆడవాళ్ళందరికీనండి శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి అంటే మీరు శ్రావణ మాసంలో శుక్రవారం పూట అందరూ చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి కాబట్టి స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండాలని లక్ష్మీ సరస్వతులు మీ ఇంట్లో ఉండాలని స్థిరంగా ఉండాలని ఎప్పుడు నిరంతరం భాగ్య వృద్ధి కలగాలని ఎప్పుడు కూడా మీరు నిరంతరం ఉద్యోగాల్లోనూ వ్యాపారంలోనూ మీ పుత్ర సంతాన యోగం వాళ్ళ డెవలప్మెంట్స్లోను నిరంతరం కూడా ఏదో విధంగా ఏదో విధంగా డెవలప్ డెవలప్మెంట్ అవ్వాలని ఈ శ్రావణ మాసం మొత్తం మీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేకాదు మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కూడా అమ్మవారే అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా సూర్యభగవాన్ని కూడా పూజించాలి ఆయన యొక్క ప్రభావం వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి తండ్రి గారి యొక్క అభివృద్ధి కలడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ప్రతి నెల కూడా మీరు ఏం చేస్తారంటే మాస శివరాత్రి వస్తుంది ఆ మాస శివరాత్రి పూట కూడా శివాభిషేకం ఒక్కసారి చేయించుకోండి సో అమ్మవారికి పూజలు చేయించుకుంటూ అంటే అమ్మవారికి పూజలు అంటే మీకు తెలుసు కదా కుంకుమ పూజలు అలాగే ఇవన్నీ కూడా చేయించుకుని ఉంటాయి అమ్మవారి యొక్క పూజలు అంటే కుంకుమ పూజ హోమాలు చేయించుకుని ఉంటే అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా మీరు వరలక్ష్మి నాడు ఈ పూజ చేసుకోవడం అమ్మవారి పూజ చేసుకున్న అద్భుతంగా రాణిస్తారండి సో ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా రాణం ఉండాలని ఉంటారని ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారని మీరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాం